ంబి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయం ఆరంభం నుంచి నాలుగు వచనాలు మనం చదువుకున్నట్లయితే ఈ మాటలు ఇట్లా వ్రాయబడి ఉన్నాయి ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు సూచినని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగ సాగిరి అప్పుడు పన్నెండుగురు అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పచ్చిపెట్ట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకునుడి మేము వారిని ఈ పనికి నియమితుము అయితే మేము ప్రార్థన యందును వాక్య యందును ఎడద ఉందమని చెప్పి ప్రేమగలమా నాయన చదువుకున్న ఈ మాటలను మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి మా మంచి బోధకుడవు మా మంచి నాయకుడవు మీకే మమ్మల్ని యేసు నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుట్న్నాం తండ్రి ఆమేన్ మేన్ పిల్లరా చక్కటి సందర్భాన్ని దేవాది దేవుడు మన కొరకై మన జ్ఞానము కొరకై మన మేలు కొరకాయ వ్రాయించి పెట్టి ఉన్నాడు ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం ఏ దినాలు అంటే సంఘపు ఆరంభ దినాలు యేసుక్రీస్తు ప్రభుల వారు అందరి కొరకు మనందరి కొరకు ఈ లోకంలో మనుష్యుడుగా అవతరించి పరిశుద్ధమైనటువంటి తన జీవితాన్ని మనకు చూపించి అనేక పరలోక సంగతులను ఆయన మనకు నేర్పించి అంతేకాకుండా సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆకాశమునకును భూమికిని మధ్యలో వేలాడగొట్టబడి శిలువకు వేలాడి రక్తము కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి సమాధిలో నుంచి లేచి శిష్యులకు అనేకమైనటువంటి సూచనలు ఆజ్ఞలు ఇచ్చి తాను వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మని పంపించగా ఆత్మ మరి తన దాసుల మీద ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారిని తాకినప్పుడు అక్కడ జరిగినటువంటి అద్భుతమైన కార్యంలో పుట్టిన సంఘం ఆది సంఘంలో మరి దినదినము సంఘము విస్తరించుచుండెను అన్న మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం గమనించండి ఇక్కడ ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనేకులు దేవుని వాక్యాన్ని వింటున్న సమయంలో తము తాము ప్రభుకు సమర్పించుకొని సాగుతూ ఉన్నాడు మరి ఈ దినాల్లో కూడా నిజముగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు మరి ఆయా ప్రాంతాల్లో అనేక జాతుల వారు అనేక తెగలవారు అనేక భాషల వారు ప్రభుకు తము తాము సమర్పించుకుంటా సంఘం విస్తరిస్తూ ఉంది ఒక పక్క జనాభా విస్తరిస్తూ ఉంది అదే సమయంలో క్రీస్తు సంఘం కూడా విస్తరిస్తా ఉంది కొన్ని చోట్ల క్రీస్తు సంఘం విస్తరిస్తున్నట్టుగా కనబడని పరిస్థితులు కూడా మనకు లేకపోలేదు ఆయా సందర్భాలను బట్టి మరి ఇక్కడ ఆది సంఘంలోని మనము సంగతులను మనం చూసినట్లయితే సంఘము లేక శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి అన్న మాటను ఇక్కడ మనం చూస్తాం సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవాలి ఇక్కడ సమస్యలు వచ్చినాయి కొంతమంది నిర్లక్ష్యం చేయబడతా ఉన్నారు కొంతమంది ఏమో మరి ప్రోత్సహించబడతా ఉన్నారు అలాంటి సమయంలో అక్కడ వారికి చాలా వేదన కలిగింది శిష్యులకు అపోస్తులకు ఇబ్బంది కలిగినప్పుడు వారు ప్రార్థన చేసి ప్రభువును మరి ఎలాగున వేడుకున్నారో వారికి దేవుడు జ్ఞానమునిచ్చి దాన్ని సరి చేసుకోవటానికి ఒక శ్రేష్టమైనటువంటి మార్గాన్ని దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం గమనించండి ఇక్కడ రెండవ వచనంలో అప్పుడు పన్నెండుగురు తమ తమద్దకు శిష్యుల సమూహమును పిలిచి అనగా సంఘమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించటం అని ఆహారము పంచిపెట్టుట యుక్తం కాదు కాబట్టి సోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనసులను పరిచారకులను మీరు ఏర్పరచుకుని అని అక్కడ చెప్తాను ఏడుగురు మనసులను ఏర్పరచుకోండి మేము ఈ పనికి వారిని నియమిస్తాం అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందున ఏడాదిగా ఉందని చెప్పి ప్రిలారా సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు సంఘానికి పెద్దలుగా ఉన్నటువంటి వారు సంఘ నాయకుడు వాక్యములో అనుభవం కలిగి వాక్యాన్ని బోధించగలిగినటువంటి ఆ పనిని దేవుడు తమకు అప్పగించగా ఆ పనిని జరిగించుటలో వారు ఎడదెగక ఉండాలని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ సంఘానికి బోధించినాడు ఈనాడు కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు సంఘంలో ఎవరు చేయవలసిన పనులు వారు చేయాలి పరిచారకులు పరిచర్య చేయాలి ఓ సంఘంలో అనేక పరిచర్యలు ఉంటాయి చిన్న పని మొదలుకొని ఓ పెద్ద పని వాక్యమును బోధించు పని హెచ్చరించు పని గమనించండి ఎఫ్ఎస్యలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో సంఘంలోని పరిచర్యలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు గమనించండి వచనం నుంచి పదమూడు వరకు చూసినట్లయితే ఈ మాటలు ఇట్లా ఉన్నాయి మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగ నియమించను పరిశుద్ధులు పరిపూ సంపూర్ణుల క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును గమనించండి మాట ఇక్కడ పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని స్వార్థికులు గాను కొందరిని కాపర్లు గాను కొందరిని ఉపదేశకులుగాను గాను నియమించను ఎన్ని పనులు ఉన్నాయి చూడండి దేనికట అంటే సంఘము వృద్ధి చెందాలి క్రీస్తు స్వారూప్యంలోనికి సంఘము ఎదగాలని సారూప్యంలోనికి ఎదగాలంటే చూడండి ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత ఎదగాలంటే ఆ పిల్లవాని పోషణ ఎంతో అవసరం తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి ఎంతో జాగ్రత్తగా ఓ దినం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మరి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ తల్లి ఆ పిల్లవాణి పరిచయలో ఉంటుంది ఆ పిల్లవానికి ఏం కావాలి మంచి భోజనం పెట్టాలి శుభ్రపరచాలి మంచిగా ఓ దినదినము ఎదుగునట్లుగా ఆ పిల్లవానికి సహాయపడతా ఉంటుంది తల్లి మరి పిల్లవానికి కావాల్సిన ఆహారము పాలు మరి వాటన్నిటినీ సిద్ధపరుస్తుంది అలాగనే ఆ మరి సంఘము ఆరంభించబడినప్పుడు నూతనంగా శిష్యులు చేర్చబడిన ఆ నూతన శిష్యులకు నూతన శిశువులకు లేక సంఘంలో ఉన్నటువంటి ఆ శిష్యులకు మరి విశ్వాసులకు తగిన పరిచర్య జరిగించటానికి కొరకై తగిన ఎదుగుదలకు తగిన కార్యములు జరిగించటం కొరకై మేము అనేక విషయాల్లో మా చేయి పెట్టము దాని కొరకై ప్రత్యేకంగా కొంతమందిని ఏర్పాటు చేద్దాం పరిశుద్ధాత్మ పురులై ఉండి మంచి సాక్ష్యం పొందినటువంటి కొందరిని ఏర్పరిచి వారికి ఒక్కొక్కరికి వారి వారి సామర్థ్యం చొప్పున యేసుక్రీస్తు ప్రభులు వారు ఉపమానం చెప్తూ ఒక ధనవంతుడు దేశాంతరం వెళుతూ కొంత ధనాన్ని తన సేవకులకు ఇచ్చాడట మీరు వ్యాపారం చేసి పెట్టండి నేను వచ్చిన తర్వాత దాన్ని తిరిగి కూర్చుకుంటాను అని అయితే అక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే వారి వారి సామర్థ్యము తొప్పున వారికి తలాంతులు ఇచ్చాను అని మనం చూస్తూ ఉన్నాం అలాగనే సంఘంలో కూడా అనేక సామర్థ్యం కలిగినటువంటి దేవుడు సంఘాన్ని వృద్ధి చేయటానికి కొరకై మరి రకరకాలైనటువంటి జ్ఞానములతో పరిశుద్ధాత్మ జ్ఞానములతో సంఘము వృద్ధి చెందటానికి కొరకై సంఘము క్రీస్తు స్వారూప్యములోనికి ఎదగటానికి కొరకై విశ్వాసులు దినదినము బలపరచబట్టని కొరకై అనేకులను వారి వారి సామర్థ్యంనిచ్చి మరి సంఘంలో వాడుకుంటాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి లేక సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడు ఏం చేయాలి సంఘాన్ని నడిపిస్తున్న పెద్దలు ఏం చేయాలంటే వారు పనిని అప్పజెప్పి వారు ప్రార్థన ఎందును వాక్య పరిచర్యందును మరి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తారు అలాగను కాకుండా అన్ని విషయాలు తామే చూసుకుంటు తామే సమస్తము చేయగలము ఎవరు సరిగా చేయలేరని వారే ఆ కార్యాన్ని చేసినట్లయితే అది సంపూర్ణంగా చేయలేకపోగా ఆ సంఘము బలహీనమైపోయి విచ్ఛిన్నమైపోయి దినదినము ఎదగకుండా అనేకమైనటువంటి శత్రు కార్యములు జ్వరబడి విభేదములు పుట్టించి భేదములు పుట్టించి సంఘానికి సంతోషం లేకుండా చేసి నష్టపెట్టే ప్రమాదం ఉంది అందుకని ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యాన్ని వారు ఆ పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం వారేం చేశారట ఆత్మచేత నింపబడినటువంటి కొందరిని ఎన్నుకున్నాము వారి ద్వారా పరిచర్య జరిగిస్తాం అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది అని వారి జ్ఞాపకం చేశారు చూడండి ఇక్కడ చూసినట్లయితే ఆరవచనంలో ఆరవాధ్యాయం ఆరవచనంలో వారిని అపోస్తులైన నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుశలేములో బహుగా విస్తరించను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి యాజకులు సైతం మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలు జ్ఞానవంతులు ఎరుశలేములో అనేకులు శిష్యులు యేసుకు శిష్యులుగా చేర్చబనారట సంఘం విస్తరిస్తా వచ్చింది కాబట్టి ఇలాంటి కార్యాన్ని ప్రభు మన మధ్యలో కూడా ఆయన చేయాలని ఇష్టపడతా ఉన్నాడు మన మధ్యలో అట్టి కార్యము కలిగి ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి సంఘములో లేక పరిచర్య చేస్తున్న వారి యొక్క డ్యూటీస్ మనం జాగ్రత్తగా తెలుసుకొని ఉండాలి జాగ్రత్తగా మనము కలిగి ఉండాలి వాటిని అనుసరించే మరి జ్ఞానం మనకు కలిగి ఉండాలి ఒకవేళ అట్టి జ్ఞానం లేదనుకోండి నష్టాన్ని మనము తెచ్చిపెట్టుకున్నట్లే గమనించండి మరి సంఘంలో పరిచారకులైన వారు పెద్దలైన వారికి సేవకులైన వారికి నాయకులైన వారికి ఉండవలసినటువంటి డ్యూటీస్ ఏంటి దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశాలు ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడే ఒక్క మాటలో రాయబడింది మేము ప్రార్థన చేయటంందును వాక్య పరిచర్యేందును ఏడాది గక అని జ్ఞాపకం చేస్తాం చూడండి యశా గ్రంథంలో అరవై రెండవ అధ్యాయం ఏడవ వచనాన్ని ఆరు ఏడు వచనాన్ని నేను చదువుతున్నాను గమనించండి ఎరుశలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రేయైనా పగలైన వారు మౌనముగా ఉండరు ఎహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి ఆయన ఎరుశలేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి తన దక్షిణ హస్తము తోడని బాహు బలము తోడని యహోవా ఇలాగు ప్రమాణము చేశాను గమనించండి ఇక్కడ ఈ మాటను మనము శ్రద్ధగా అర్థం చేసుకున్నట్లయితే ఎహోవా జ్ఞాపకకర్తలారా లేక రేయైన పగలైనా కావలి కాయవారులారా నాయకులకు సేవకులకు పరిచర్యలు ఉన్నవారికి వారిని ఏమని పిలుస్తానంటే కావలివారు వారు సంఘమును కాయాలి వారి కొరకాయ రేయింబళ్ళు కావలి కాయాలి కావలి కాయడం అంటే ఒక కర్ర తీసుకొని మరి డిసిప్లిన్లో పెట్టడం కూర్చోబెట్టడం నువ్వు ఇట్లా కూర్చోవు నువ్వు లే నువ్వు ఇది చేయకూడదు అలా కాదు నిత్యము ప్రభు సన్నిధులు సంఘం యొక్క క్షేమము కొరకు సంఘం యొక్క మేలు కొరకు విశ్వాసుల మేలు కొరకు రేయింబవళ్ళు ఓ సమయమున్న కొరది వారిని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టుకునే గొప్ప ప్రార్థనా పరులుగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు ఒకవేళ ప్రార్థన చేయని నాయకులైతే ఆ సంఘము క్షేమాన్ని పొందదు కావలికాయ వారు మేలుకొని ఉండకపోతే శత్రువు వచ్చి ఆ కోటలో జరబడి ఆ ప్రాకారంలో జరబడి దోచుకొని పోతాడు దోచుకొనబడతాడు ఎలా దోచుకొనబడతారు విపరీతమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు సాతానుడు తీసుకొచ్చి ఇది నిజమా అని హవ్వను మోసపరిచినట్టుగా అనేకులను మోసపరిచి వాడు దొంగిలించి ప్రభు సరళత నుంచి తప్పించువాడుగా ఉన్నాడు కాబట్టి సంఘమును కాయటానికి కొరకై వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుకనే ఆది సంఘంలో అపస్తులు మేము ప్రార్థన చేయటం ఎందును వాక్య బోధన ఎందును ఎడదేగక ఉంటాము మిగిలిన పరిచయలు వారి వారి వరుసలో అందరూ చేస్తుండీ వారి వారి వరుసలో అందరు కూడా ఎడదెగ ఈ కార్యం చేస్తున్నప్పుడు సంఘం భద్రపరచబడుతుంది నూతన ఆత్మలు చేర్చబడతాయి దేవుని నామానికి మయమొస్తుంది అని అక్కడ పరిశుద్ధాత్ముడు ఆది సంఘంలో వారికి బోధించాడు ఇక్కడ ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము వా ఆయనను నిత్యము ఆయన సన్నిధిలో విశ్రమింపకుండా మరి ప్రార్థన చేసేవారుగా ఉండాలని జ్ఞాపకం ఇంకొక మాటని ఇక్కడ శ్రేష్టమైన మాట మనకు కనిపిస్తుంది అదేంటంటే ఆయనను విస్మరింపనీయకుడి మీరు విశ్రమింపకుడి ఆయనను కూడా దో నేను నేను నిద్రపోను నేను నిన్ను కూడా నిద్రపో నేను అన్న మాట అక్కడ మనకు కనిపిస్తుంది అయితే ఆయన నిద్రపోయేవాడా కీర్తన గంధంలో మనం చదువుతున్నాం ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడుద్రపోడు ఆయన నిరంతరము తన ప్రజల మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన నిరంతరము సంఘం మీద దృష్టి కలిగి ఉన్నాడు అయితే నీవు చేయాల్సిన పని ఏంటంటే ఆయన సన్నిధిలో నిత్యము విజ్ఞాపన చేసేవాడుగా జ్ఞాపక కర్తలుగా మీరుండాలని ప్రభు కోరుతా ఉన్నాడు కనుక ఆ ప్రియైన సంఘమా దేవుని సేవకుల ఒకవేళ ఎవరైనా సేవకులు ఈ మాటలు వింటున్నట్లయితే పరిచారకులు ఈ మాటలు వింటున్నట్లయితే నేను కూడా బాధ్యత కలిగి సంఘంలో కొంత పని చేయాలని ఆశపడుతున్నటువంటి విశ్వాసులు వింటున్నట్లయితే నీవు సంఘం నిమిత్తము నిత్యము ప్రార్థన చేసే వ్యక్తిగా ప్రార్థన చేసే దాసుడుగా ప్రార్థన చేసే దాసురాలుగా దేవుని సన్నిధిలో వాగ్దానములెత్తి సంఘమును బలపరచడానికి కొరకే పని కలిగి ఉండే వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాను నువ్వు ఎట్లా ఉన్నావు ప్రార్థన చేసే సంఘంలో నీవు ఉన్నావా ప్రార్థన చేసే గుంపులోని ఉన్నావా సంఘము క్షేమం కొరకు పనిచేయటానికి నీవు పని కలిగి ఉన్నావా లేకపోతే కలిగి ఉన్న దాంట్లో తిని నిద్రపోతున్నావా ఓ ప్రియుడా ప్రియ సోదరి నిద్ర భయంకరమైనటువంటి శోధనకు నిన్ను నడిపిస్తుంది అంతేకాదు నిన్ను బట్టి సంఘముకు నష్టం వస్తుంది అలాగే కాకుండా ఓ ప్రియుడా ప్రియ సోదరి సంఘంలో నీవు ప్రార్థనాపరుడుగాను పడుగాను సంఘమును ప్రభు చేతిలో పడవేస్తూ ప్రభు చేతులకు నిత్యము అప్పచెప్తూ సంఘంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభు సన్నిధిలో పెడుతూ బలపరచడానికి కొరకాయ నీ పాత్ర నీవు కలిగి ఉన్నావా కలిగి ఉండకపోతే నాడే నువ్వు తీర్మానం చేసుకో అయ్యో నేను ప్రార్థన చేస్తా నేను పని కలిగి ఉండాలి అని నీవు తీర్మానించుకోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు చూడండి ఇంకొక మాటను కూడా గమనించినట్లయితే మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చివరి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చూసినట్లయితే కాబట్టి మీరు వెళ్ళి సమస్త శిష్యులను సమస్త జనులను శిష్యులనుగా చేడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారి వారికి బాప్తిస్వం ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటి అన్నిటినీ గైకున వల్లని వారికి బోధించుడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ప్రభు చెప్తా ఉన్నాడు ఇక్కడ నేను మీకు ఏ ఏ సంగతులను బోధించుతునో వాటిని సంఘానికి బోధించండి అనేకులను శిష్యులుగా చేర్చండి అనేకులను పిలవనంపండి నీ నేను బోధించినటువంటి బోధ నా మాటలు అనేకులకు పరిచిపెట్టండి పరిశుద్ధాత్ముని గురించి ప్రభు చెప్తూ ఇట్లా అంటున్నారు నేను ఏ ఏ సంగతులను బోధిస్తానో బోధించినానో బోధిస్తూ ఉన్నానో వాటినే పరిశుద్ధాత్ముడు మీకు జ్ఞాపకం చేయను నాలోనివి తీసుకొచ్చి జ్ఞాపకం చేయను అంటున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ కాలంలో ఈనాడు ఏసుక్రీస్తు ప్రభుల శరీరధారిగా ఇక్కడ లేరు కానీ పరిశుద్ధాత్మని అనగా ఏసు ఆత్మ పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు ఆయన మనకు బోధిస్తాడు ఏం బోధిస్తాడంటే ఏసుక్రీస్తు మాటలు ఏసు మాటలు శక్తి కలిగినటువంటి ఏసు మాటలు ఏ ఏ నేను మీకు బోధించి తినో ఆజ్ఞాపించి తినో వాటిని బోధించండి అంటే సమయం అనకా ఆ సమయం అనకా సువార్తను అనగా ఏసు వార్త ఏసు మాటే సువార్త సువార్త అంటే మంచి వార్త మంచి వార్తను ప్రకటించే కానీ ఉండాలి అని జ్ఞాపకం చేస్తాను పరిచారకులు సేవకులు మంచి వార్తను ప్రకటించేవారుగా ఉండాలి కొంతమంది దుర్వార్తను స్ప్రెడ్ చేసేవారుగా ఉంటారు వారి పని అది వారు ఏం చేస్తారంటే ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు చాలామంది సేవకులు ఇట్టి కార్యక్రమాల్లో ఉన్నారు అయ్యో అది మన పని కాదు ప్రభు అంటా ఉన్నాడు నీవు నీ కప్పచెప్పినటువంటి ఆజ్ఞను నీవు పాటించాలి ఒకటి ప్రార్థన చేయాలి సంఘం కొరకు రెండవది అనేకులను శిష్యులుగా చేర్చాలంటే పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో సువార్తను వారుగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తాను నువ్వు ఎలాగున్నావా ఒకవేళ లేకుంటే ఈ దినం నుంచి తీర్మానం చేసుకో ప్రభువా నేను సువార్తను మాత్రమే ప్రకటిస్తాను ఏ సువార్తను మాత్రమే ప్రకటిస్తాను పరిశుద్ధాత్ముడా నాకు సాయం చేయవా అంటే ఆయన నీకు సాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే చూడండి యోహాన్ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదహైదు ఇరవై ఒకటవ అధ్యాయం పదహైదు వచ్చిన వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతును చూచి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు తర్వాత యేసు రెండవసారి ఎట్లా అంటున్నాడు అయితే ప్రేమిస్తున్నట్లయితే నా గొర్రెలను మేపుము మరి రెండోసారి చెప్తా ఉన్నాడు నన్ను ప్రేమిస్తున్నావా నా గొర్రెలను ఖాయము దేవుని పరిచారకులకు లేక దేవుని సేవకులకు దేవుని పనిలో ఉన్నాను అని చెప్పుకుంటున్న వారికి దేవుని పని నేను కూడా చేయాలని చెప్పుకుంటున్న వారికి ఒకటి ప్రార్థనలో మెలకుగా ఉండాలి నిత్యము సంఘాన్ని ప్రార్థనలు ఎత్తి పట్టుకోవాలి రెండవ విషయం ఏంటంటే వారు సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి సువార్త ప్రకటించని సంఘము సంఘం కాదు ప్రార్థన చేయని సంఘము సంఘం కాదు అయితే మూల విషయాన్ని చూసినప్పుడు ఏం రాయబడింది అంటే ఇక్కడ ఇదిగో పేతురు నా గొర్రెలను మేపు నా గొర్రెలను కాయు గొర్రె పిల్లలను మేపు అంటా ఉన్నాడు అంటే నీవు నన్ను ప్రేమిస్తున్నట్లయితే సంఘమును నీవు ప్రేమించి మంచి భోజనము వారికి పెట్టు అంటున్నాడు వారిని ఒక కాపరి గొర్రెల మందును ఎలాగన కాస్తాడో అలాగున కాయం అంటా ఉన్నాడు కీర్తనకాడైన దావీదు భక్తుడైన దావీదు దేవుని మనస్సును ఎరిగినటువంటి దావీదు దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్న దావీదు మంద కాపరిగా ఉన్నాడు అయితే మంద కాపరిగా ఉన్నటువంటి ఆ దావీదు దేవాది దేవుడు తనకు కాపరిగా ఉన్నాడని తనకు ఏమీ కొదవలేదని చెబుతూ ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండజేయును అంటా ఉన్నాడు శాంతికరమైన జలముల ఎద్దకు నన్ను ఆయన నడిపిస్తూ ఉన్నాడు అంటే పచ్చిక గల చోట్ల మంచి ఆహారం పచ్చిక అంటే నాకు ఒక ఒక విషయం జ్ఞాపకం వస్తుంది నేను సైన్యంలో పనిచేస్తున్నప్పుడు పంజాబ్ రాష్ట్రాన్ని చూ చూడటానికి నాకు అవకాశం దొరికింది ఆ రాష్ట్రంలో చూస్తే ప్రతి ఇంటికి ఒక మిషన్ ఉంటుంది అదేంటంటే పశువులకు మేతను సిద్ధపరిచే మిషన్ వారు ప్రత్యేకంగా పెంచినటువంటి ఆ గడ్డిని ఆ పచ్చికను తీసుకొచ్చి వారు అలాగనే వేరు మనం మనం మన మధ్యలో చేస్తున్నట్టుగా చేనుకెళ్ళి ఆ గడిని కోసుకొచ్చి అట్లే పడేస్తూ ఉంటాం అవే ఆ పశువులు తింటాయి అయితే అక్కడ అలాగ చేయరు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ప్రత్యేకంగా పెంచినటువంటి ఆ పచ్చికని తీసుకొచ్చి ఒక మిషన్లో వేసి దాన్ని తరిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఎంత చక్కగా మంచి బిర్యానీ చేసినట్లుగా చేసి ఆ పశువులకు పెడతారు కనుకనే అక్కడ పాడి విస్తరిస్తూ ఉంది ఆ పశువులు ఎంతో మరి ఎన్నో లీటర్లు పాలు ఇస్తాయి ఆ రైతు ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు ఆ రాష్ట్రం సంతోషిస్తూ ఉంది ఎందుకంటే తమ పశువులను చక్కగా మేపుతారు వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే ఈ మాట మనం చూస్తున్నాం చూడండి కీర్తన ఇరవై మూడులో ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుడ చేస్తాడు అంతేకాకుండా శాంతికరమైనటువంటి జలముల యుద్ధకు నన్ను నడిపిస్తాడు పిల్లరా సంఘాన్ని నడిపించే నాయకులు ఎట్లా ఉండాలట అంటే పచ్చిక మంచి భోజనం ఓ శ్రేష్టమైన భోజనము వారికి తీసుకొచ్చి పెట్టాలి నీవు ప్రభు దగ్గర నుంచి పొంది వారికి ఇస్తున్నావా లేకపోతే ఆత్మ చేత నింపబడినటువంటి దైవదాసులు తీసుకొచ్చి సంఘమును నీవు మేపాలని జ్ఞాపకం చేస్తా సంఘమును నీవు ఆ పచ్చికతో మేపకపోతే అది బలపడ బలపరచబడదు బలహీనమైన పశువులుగా బలహీనమైనటువంటి మందగా ఎప్పుడు సాతను తాకితే జబ్బులు వస్తే పడిపోయే మందగా ఆ మంద తయారవుతుంది దేవుడు అట్లా లేదు అందుకనే ఆయన సంఘంలోని సేవకులకు పరిచారకు వారి వారి డ్యూటీస్ జ్ఞాపకం చేస్తూ వారిని హెచ్చరిస్తా ఉన్నాడు ఆయన చెప్తున్నాడు నన్ను ప్రేమించినట్లయితే నీవు నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఈ సంఘానికి కాయ అచ్చిన గొర్రె పిల్లలను మేపు వారికి కావలసినటువంటి పచ్చికను నీవు తీసుకొచ్చి వారికి వడ్డించు అలాంటి కార్యము నీవు చేయకపోతే క్రీడాప్రియ సోదరి ఇది నాన్న నీతో మాట్లాడుతా ఉన్నాడు నీవు పచ్చికను ప్రభు వద్ద నుండి పొంది వారికి పంచు ఒకవేళ నీ నీ చేత కాలేదనుకోండి ఆత్మచేత నింపబడిన వారు ఉన్నారు మంచి భోజనం సిద్ధపరచుకుని వారు రెడీగా ఉన్నారు వారిని తీసుకొచ్చి నీ సంఘాన్ని మేపు ఏ విధము వచ్చేది నేను సంఘము దేవుని మాటల చేత పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో ఎదుగుతూ ఉండాలా అలాంటి కార్యాన్ని నీవు చేయాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి పీడాప్రియ సోదరి ఇంకొక మాట కూడా ఈ విషయంలో మనం చూ చూడవచ్చు అపస్తుల కార్యములు ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను మనం చూసినట్లయితే ఇరవై వచనంలో ఇట్లా ఉంది ఈ జీవము ఈ జీవములు గుర్చిన మాటలు అన్నీ ప్రజలతో చెప్పుడని వారితో నేను పరిచయలో ఉండేవారిని సంఘంలో ఎదుగుతున్న వారిని హెచ్చరిస్తూ గమనించండి అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి అయితే ప్రభుదూత దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గుర్చిన మాటలన్నీ ప్రజలకు చెప్పుడి ఒకవేళ హింస మీ మీదకి వచ్చిన హింస మన మీదకి వచ్చిన ప్రభు విడిపిస్తాడు అయితే జీవము కలిగిన మాటలు లోకమునకు ప్రకటించాలి పచ్చికను గురించేటువంటి మాటలు మరి దేవుని శ్రేష్టమైన మాటలు లోకానికి ప్రకటించాలి అని జ్ఞాపకం చేస్తాను ఈ జీవము కలిగిన మాటలు మీరు ప్రకటించండి అని వారికి ఆజ్ఞ ఇచ్చినట్టుగా మరి అపోస్తలు ఆ పని చేస్తున్నట్టుగా చూస్తా ఉన్నాను చూడండి ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే అపోస్తల కాలం పద్నాలుగవ అధ్యాయంలో పదనాలుగవ అధ్యాయంలో ఒక ఇంకొక సంఘటన ఉంది అక్కడ ఏంటంటే సంఘాన్ని వారు హెచ్చరిస్తూ ఉన్నారట సంఘమును హెచ్చరించి వారి మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని వారిని హెచ్చరించుడి ఒకవేళ హింస వచ్చింది అంగ అయిపోయింది వద్దులే మానేసే అన్న విషయం కాకుండా అక్కడ వారి మనస్సులను హింసింపబడుతున్న వారి మనస్సులను దృఢపరిచి ఒకవేళ శ్రమలు వస్తే కూడా పర్వాలేదు గుండా వెళితే మనకు మేలే అని జ్ఞాపకం చేస్తూ వారిని దృఢపరచండి అని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నట్టుగా చూస్తాను నీవు నేను ఎలా ఉన్నాం లేక సంఘ కాపురులుగా ఉన్నటువంటి వారు నాయకులుగా ఉన్నవారు పరిచారకులుగా ఉన్నవారు బలహీనపరచబడుతున్నటువంటి కొట్టబడుతున్నటువంటి అవమానపరచబడుతున్నటువంటి ప్రజలతో నీవేం మాట్లాడుతూ ఉన్నావు వారి మనసును దృఢపరుస్తున్నావా లేకపోతే గాయపరుస్తున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా పేతులు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో చూస్తే సంఘకు సంఘమునకు మందకు మాదిరిలుగా ఉండండి సంఘానికి మాదిరిగా మీరు ఉండాలని ప్రభు అక్కడ హెచ్చరిస్తున్నట్టుగా చూస్తూ కాబట్టి ఇది నాన్న ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే పరిచర్య ధర్మం వారి వారి పరిచర్య ధర్మం జరిగించాలి ప్రాముఖ్యంగా సేవకులైన వారు నాయకులైన వారు ప్రార్థన కలిగి ఉండాలి వాక్యం వాక్యం ప్రకటించే సమయాన్ని వారు కలిగి ఉండాలి అంతేకాకుండా మరి దేవుని ప్రేమించువారు కనుక సంఘాన్ని మంచి పచ్చికలో మేపేవారుగా ఉండాలి అంతేకాకుండా జీవము కలిగిన మాటలు లోకమునకు ప్రకటించాలి సువార్తను ప్రకటించాలి మిగతా విషయాలు ప్రక్కన పెట్టాలి అంతేకాకుండా మందను జాగ్రత్తగా కాయాలని ప్రభు కోరుతా ఉన్నాడు అలాంటి శ్రేష్టమైన భాగ్యం దేవుడు సేవకుడమైన నీకు పరిచారంలో ఉన్నటువంటి నీకు సంఘములో బాధ్యతలు కలిగిన నీకు ఇది నానా ఇటీ మాటల చేత నిన్ను హెచ్చరిస్తుండగా నీవు వాటిని స్వీకరించి ఆత్మీయ మేలు పొందాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నా ప్రేమ గల మా ఈ మాటలను మీరు దీవించండి ఆశీర్వదించండి అనేకులకు మేరుకరంగా మార్చండి సంఘము క్షేమాభివృద్ధి పొందాలి మీ నామం ఘనపరచబడాలి ప్రభు ఓ నీ రాకడ కొరకే సంఘాన్ని సిద్ధపరచాలి అట్టి కృపణయి చేయమని యేసునామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుతున్నాము తండ్రి ఆ మీన్ ప్రైజ్ ద లాడ్